ముందుగా స్టవ్ వెలిగించి మందపాటి గిన్నె పెట్టండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిలు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. లవంగ, చెక్క, యాలకులు వేసుకుని కొద్ది కొద్దిగా వేసుకున్న తర్వాత 2 ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకుని 4 పచ్చిమిర్చి కూడా వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని 2 స్పూన్ల జీడిపప్పు, 2 బంగాళాదుంపలు కట్ చేసి వేసుకోండి, 2 క్యారెట్లు కట్ చేసి వేసుకోండి, 2 టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. ఈ ముక్కలు కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం యాడ్ చేసుకుని ఒకసారి ఈ విధంగా కలుపుకుని పుదీనా కొత్తిమీర కూడా ఈ విధంగా యాడ్ చేసుకుని నానబెట్టుకున్న ఉంచుకున్న రైస్ని ఈ విధంగా యాడ్ చేసేసుకోండి. రైస్ 3 గ్లాసులు, వాటర్ 4 గ్లాసులన్నర యాడ్ చేసుకుని హై ఫ్లేమ్ మీద 10 నిమిషాలు, మీడియం ఫ్లేమ్ మీద 5 నిమిషాలు కుక్ చేసుకుంటే వెజ్ బిర్యానీ రెడీ. ఒక అరకేజీ చికెన్ తీసుకుని రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ పెరుగు, అరకప్పు పుదీనా, అరకప్పు కొత్తిమీర యాడ్ చేసుకుని ఈ విధంగా కలుపుకుని 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని ఈ విధంగా కలుపుకుని అరగంట పాటు పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకుని మందపాటి కళాయి పెట్టుకుని 2 స్పూన్ల నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుని దాల్చిన చెక్క, లవంగాలు, 2 యాలకులు యాడ్ చేసుకుని, 2 ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసుకుని, 4 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని నానబెట్టుకుని ఉంచుకున్న చికెన్ని వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ బిర్యానీ మసాలా, 1/2 స్పూన్ పసుపు, 1 టమాటాలని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుని ఈ విధంగా వేసుకుని 20 నిమిషాల వరకు ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న ఉంచుకున్న రైస్ని ఈ విధంగా యాడ్ చేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని 2 కప్పుల రైస్కి 3 కప్పుల వాటర్ ఈ విధంగా యాడ్ చేసి వేసుకుని ఒక 20 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో నిమ్మకాయ రసం పిండుకుని ఈ విధంగా కుక్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ. ముందుగా 1/2 కేజీ చికెన్ లివర్ నీట్గా కడుక్కుని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 ఉల్లిపాయ కట్ చేసి వేసుకోండి, 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుని ఈ విధంగా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ లివర్ని యాడ్ చేసుకుని ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 1 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోండి. ఇలా మగ్గిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకుని మరో 5 నిమిషాలు కుక్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత ఈ విధంగా కసూరి మెతి వేసుకుని కలుపుకుని సర్వ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా చికెన్ లివర్ ఫ్రై రెడీ. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి, 1 ఉల్లిపాయ కట్ చేసి వేసుకోండి, 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుని ఉల్లిపాయలు సగం మగ్గిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. 1/2 కేజీ బోన్స్ నీట్గా కడిగి పెట్టుకుని ఈ విధంగా వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు వేసుకుని 10 నిమిషాలు ఈ విధంగా కలుపుకుంటూ మగ్గించుకోండి. 10 నిమిషాల తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న పుదీనాని, గుప్పెడు పుదీనాని ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఈ మటన్ బోన్స్లో చాలా టేస్టీగా ఉంటుందండి పుదీనా అనేది. ఇప్పుడు 2 పెద్ద గ్లాసుతో 2 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఈ విధంగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి 10-12 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 10-12 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత మనకి సూప్ అనేది రెడీ అయిపోతుంది. ఇందులో 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకుని ఈ విధంగా సర్వ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ బోన్ సూప్ రెడీ.